నాకేమనిపించిందంటే రెప్పలు జేబులో పెట్టుకుని తిరుగుతా, కట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి జేబులో పెట్టుకుని పోలవరం ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేసేసాను, రెప్పలు జేబులో ఉన్నాయి, కట్ చేయడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి ప్రజలకి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి మమ్మల్ని మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. పాపం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అర్థం కాక తప్పట్లు కొడుతున్నారు. ఆయన చూసి ఏమి లేదు, ఆ చీకటి గదిలోకి తీసుకెళ్తున్నాడు, మాకు ముసుగేస్తున్నాడు, రాష్ట్ర ప్రజలకు ముసుగేస్తున్నాడు, మీరు పండగ చేసుకోండి అంటున్నాడు, అంతే తప్పించి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు చేసే పని. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఒకే ఒక ప్రశ్న అండి. జగ్గిరెడ్డి గారు చాలా వివరాలు ఇచ్చారు, ప్రైస్ ఎక్స్ప్లనేషన్ మీద కూడా. సిమెంట్ పెరగలేదు, స్టీల్ పెరగలేదు, ఇసుక ఫ్రీ, ఏ విధంగా ప్రైస్ ఎక్స్ప్లనేషన్ వచ్చింది? దానికి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, దానికి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రాష్ట్రం. ఏ విధంగా పెరిగిద్దండి ప్రైస్ ఎక్స్ప్లనేషన్? యనమల రామకృష్ణ గారు ఏంకుడి గారు ఒక వర్క్ ఇచ్చారు, వారి మిత్రులందరికీ తల వర్క్ ఇస్తూ ఉన్నారు. నామినేషన్ మీద కోట్లాది రూపాయలు నామినేషన్ మీద ఇచ్చే అధికారం ఎవరిచ్చారండి? ఎందుకు టెండర్లు పిలవరు? టెండర్లు పిలవటం లేదు, కోట్లాది రూపాయలు నామినేషన్ ఇస్తున్నారు, ప్రైస్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారు. ఎంత ప్రైస్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు? కోట్లు ప్రైస్ ఎక్స్ప్లనేషన్ ఎంత ఇచ్చారంటే నుంచి 40,000 కోట్ల రూపాయలు పెంచారు ఎస్టిమేట్లు అన్నీ కూడా. ఎంతచేత పెంచారు? ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నుంచి వాళ్ళు బ్లాక్ లిస్టులో పెట్టాలి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఇప్పటి వరకు ఒక పని చేయకపోతే వాళ్ళు బ్లాక్ లిస్టులో పెట్టకుండా ఈ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ సబ్లీజుకి ఇస్తూ ఉన్నారు, సబ్ కాంట్రాక్ట్లు అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు, ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దయచేసి మరి 2018కేమో మెయిన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అంటున్నారు, 19కి వాటర్ ఇచ్చేస్తాను అంటున్నారు. చూద్దాం, మేము ఇప్పుడప్పుడు ఇవ్వలేరని చెప్పట్లేదు, చూద్దాం ఏం చేస్తారో, ఏ విధంగా చేయగలరో వారే చెప్పాలి. ఎందుకంటే మనం ఇంతకు ముందే నెగిటివ్ మైండ్తో మాట్లాడటం, చూద్దాం 2018కి 2019 పూర్తి చేస్తానంటున్నారంటే మరి ఏ విధంగా చేస్తారో చూద్దాం. నెగిటివ్గా మాట్లాడదలుచుకోలేదు నేనైతే, ఏ విధంగా చేస్తారో చూద్దాం, తర్వాత మాట్లాడతాం. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారి మీద అకారణంగా దౌర్జన్యం చేసి అతని సెక్యూరిటీ ఆఫీసర్ మీద సెయి చేసుకున్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా మీద, ఎమ్మెల్సీ బుద్దా ఎంకన్న మీద ఎలాంటి కేసులు కూడా పెట్టకుండా ఈరోజు ఆ సంఘటన గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావన చేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకు ఎక్కడా కూడా రక్షణ లేదు, కనీసం వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు, ఆ కేసుకు సంబంధించి పూర్వపరాలు కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని స్పీకర్ని పర్మిషన్ అడిగితే కనీసం ఒక్క నిమిషం కూడా పర్మిషన్ ఇవ్వకుండా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పబ్లిసిటీ కోసం గంటలు గంటలు సమయాన్ని వృధా చేస్తూ రాజధాని ప్లాట్లు అంటాడు, ఇంకొక బ్రోచర్లు చేసి దానికి గంటలు గంటలు సమయాన్ని కేటాయిస్తారు తప్పితే, ఫోటో ఎగ్జిబిషన్ దానికి మాత్రం సమయాన్ని కేటాయిస్తారు తప్పితే కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, బాలసుబ్రహ్మణ్యం గారిని, ఆయన మీద ఈ రాష్ట్రానికి చాలా సిన్సియర్గా పనిచేసే ఆఫీసరు, హైదరాబాద్లో ఒక కారు యాక్సిడెంట్లో తన కుమారుడు ఉంటే ఆయనే డైరెక్ట్గా పోలీసులను పిలిచి తన కుమారుడిని అప్పగించిన పరిస్థితి ఆ ఆఫీసర్ది, బాలసుబ్రహ్మణ్యం గారిది. అలాంటి ఆఫీసర్ మీద ప్రజల సమస్య కాదు ఇది, ప్రజల కోసం ఎంపీ ఎమ్మెల్యే పోల వాళ్ళ ప్రైవేటు వ్యవహారం, వాళ్ళ ట్రావెల్కి సంబంధించి వాళ్ళ ప్రైవేటు వ్యాపారం కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక 200 మందిని తీసుకొని దౌర్జన్యం చేసి ఒక గూండాయుజం చేసి ఈరోజు అలాంటిది చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాన్ని ఖండించాల్సింది పోయి ఆయనే ప్రత్యక్షంగా కలగజేసుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యం చేసి
ఒకసారి చెప్తే ఆ కేసు అంతా పోతుందని కూడా మేము అడుగుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి నిరసన తెలుపుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా శాసనసభ్యుడు శివరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన కార్యక్రమాన్ని తీసుకుంటే ఆయన్ని మంగళగిరి పోలీస్ స్టేషన్లో బంధించి ఒక ఉగ్రవాది రూపంలో అతని దగ్గరికి ఎవరిని పోకుండా కనీసం ఎమ్మెల్యేలు కూడా మాట్లాడించడం దగ్గర పోకుండా ఇప్పుడు కూడా దారుణంగా మానసికంగా ఇబ్బంది పెడుతూ పోలీస్ స్టేషన్లు నిర్బంధించడం చాలా చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూస్తుంటే ఒక విషయం కాదు ఒక సంఘటన కాదు రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. మొన్న వనజాతి సంఘటన కానివ్వండి అలాగే మన ఎంపీ ఎయిర్పోర్ట్లో విమానం ఆపలేదని దివాకర్ రెడ్డి గారు వీరంగం చేసిన విషయం కానివ్వండి, బాపట్ల ఎమ్మెల్సీ సతీష్ కూడా అక్కడున్న టూరిజం ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేసే విషయం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే రోజు కూడా అధికారుల మీద తెలుగుదేశం నాయకులు చూపించే ప్రతాపం చూస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి ఎక్కడా కూడా కనిపించట్లా, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని ఈ విషయాల్ని మేము గేదా క్వశ్చన్ చేస్తే ఈ విషయం మీద నిలదీస్తే మమ్మల్ని పోలీసు నిర్బంధం పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది చాలా అన్యాయం, ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు ఇలాంటి నాయకులను పెంచి పోషిస్తూ ఉన్నాడు, ఇలాంటి సంఘటనలు ఉన్న బాధ్యులను ఆయనే దగ్గరుండి రాజీ చేసి ఎలా సెటిల్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రం నుండి ప్రజల యొక్క రైతుల యొక్క సమస్యలను గాలికి వదిలేసి ఈ కేసులన్నీ కూడా సెటిల్మెంట్లు చేస్తాం చాలా దారుణమైన విషయం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా చాలాసేపు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే దురదృష్టకరం ఏమంటే ఈ సందర్భంగా సార్ ఆర్థర్ కాటన్ గారిని గురించి కానీ కేఎల్ రావు గురించి కానీ లేకపోతే ప్రాజెక్టుని నిధులు కేటాయించి అన్ని రకాలైన అనుమతులు తెచ్చి ఒక స్థాయికి తీసుకెళ్లిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ గుర్తు చేసుకోకపోవడం, కనీసం ప్రస్తావించకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. ఈరోజు చాలా విలువైనటువంటి అంశాలు శాసనసభలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అనేక డిమాండ్స్ ఈరోజు పెండింగ్లో ఉన్నాయి, అనేక బిల్స్కు చర్చకు చేపట్టాల్సినటువంటిది ఉంది. ప్రధానమైనటువంటి ఇరిగేషన్ డిమాండ్స్ లేకపోతే ఎడ్యుకేషన్కు సంబంధించిన డిమాండ్స్, చాలా ప్రధానమైన డిమాండ్స్ ఇప్పటివరకు కూడా చర్చకు నోచుకోలే. ఇప్పుడు చర్చించినటువంటి కొద్దిపాటివి కూడా నామమాత్రంగా 10-15 నిమిషాల్లో హడావుడిగా చర్చించడం తప్ప రాష్ట్రంలో ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించాల్సినటువంటి సమయాన్ని ప్రభుత్వం వేస్ట్ చేస్తూ ఉంది. నిన్నటి రోజంతా కూడా అమరావతి పైన చేశారు, మొన్నటి రోజు, ఈరోజేమో పోలవరం పైన చేశారు. ఇదంతా కూడా ప్రభుత్వం తానే అంతా చేసినట్టుగా ప్రచారం చేసుకోవడానికి చేస్తున్నటువంటి పని తప్ప, ఇవన్నీ కూడా సీడీస్ ఇచ్చేసినా కూడా మేమందరం కూడా చూసుకోగలం. అయితే ప్రభుత్వం అంతా చేసినట్టు చూపుకున్న ప్రయత్నం చేస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసినప్పుడు మాకైతే పోలవరం ప్రాజెక్టు చూపుతా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో 1940 ప్రాంతంలో ప్రతిపాదించబడి మూలనబడినటువంటి ప్రాజెక్టుని పత్రాలన్నీ కూడా దుమ్ము దులిపి ప్రాజెక్టును ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే లోపల 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు పోలవరం ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి పనుల్లో 35-40% వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికే పూర్తి అయింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరం గురించి, అదేవిధంగా రాష్ట్రంలో ఇరిగేషన్ గురించి తానే అంతా చేస్తున్నట్టుగా
తానే ఒక భగీరథుడుగా పోల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు 40,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు వ్యయం పెరిగిందన్న రాష్ట్రంలో హంద్రి నివా లాంటి ప్రాజెక్ట్స్ 6,000 నుంచి 11,500 కోట్ల రూపాయలు పెరిగాయన్న, ఈ అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు రేట్స్ విపరీతంగా పెరిగాయంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు 9 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టుల గురించి కనీసం ఆలోచించకుండా ఈరోజు రాష్ట్రానికి జీవనాడులు అని చెప్పే ప్రాజెక్టుకి పోలవరంకి 13 కోట్ల రూపాయలకు మించి ఖర్చు పెట్టాలా? అదేవిధంగా గాలేరు నగర్ తీసుకోండి, హంద్రి నివా, వెలుగొండ, దేనికి కూడా ఉద్యోగుల జీతభత్యాలకు తప్ప నిర్మాణాలకు ఒక్క పైసా ఖర్చు చేసింది లేదు చంద్రబాబు నాయుడు గారు. 16 సంవత్సరాల టీడీపీ హయాంలో సమయంతో వృథా చేసిన ఫలితంగా ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా ఈరోజు నిర్మాణం కానటువంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను చేయలేకపోయింది. చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యమే దీనికంతా కూడా ప్రధానమైనటువంటి కారణం. అయితే భారతదేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శప్రాయమైనటువంటి రీతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చి 1 నెల 2 నెలలు కూడా గడవకముందే రాష్ట్రంలో ప్రాజెక్టులన్నింటినీ కూడా చేపట్టి ఈరోజు అద్భుతాలు సృష్టించినాడు. నిజంగా 5 ఏళ్ల రాజశేఖర రెడ్డి కాలంలో వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి చూసినా, పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి చూసినా, గాలేరు నగర్ దగ్గర చూసినా కూడా, లేకపోతే పోతిరెడ్డిపాడు వర్క్స్ దగ్గర చూసినా కూడా, ఇంత అన్నతి కాలంలోనే అనేక అనుమతులు సాధించి భూసేకరణ చేసి 2-3 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారు ఎలా పూర్తి చేసినాడని చెప్పి ఎవరికైనా కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అది రాజశేఖర రెడ్డి గారి చిత్తశుద్ధి. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించకుండా పోలవరం ప్రాజెక్టు గురించి చెప్తా ఉన్నారు. పోనీ ఇప్పుడు సౌలభ్యం ఉంది, జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా నాబార్డు కింద రీఫైనాన్స్ చేసేటువంటి సౌలభ్యం ఉంది. ఈ సందర్భంలో కూడా ఈ ప్రభుత్వం కేంద్రంలో తనకు సంబంధించిన బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కేవలం 3,400 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు ఖర్చు పెట్టగలిగింది. ఇందులో కూడా 2,900 కోట్లు కేంద్రం నుంచి వస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం చేతి నుంచి ఖర్చు పెట్టింది 4,500 కోట్ల రూపాయలకు లోపలే ఉంది. ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ కింద లేకపోతే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఈరోజు పూర్తిగా కేంద్రం చేపట్టడం లేదనేటువంటిది ఈ మధ్యనే కేబినెట్ నిర్ణయాల సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైంది. 2014 నాటి నుంచి ఆ రోజు ఎస్టిమేట్స్కి అనుగుణంగా అంటే దాదాపు 12,500 కోట్ల రూపాయలు మాత్రమే, 16,000 కోట్ల రూపాయలు అయితే జల విద్యుత్కు సంబంధించిన 2,000 చిల్లర కోట్లు తీసేస్తే కేవలం 12,500 కోట్ల రూపాయలకు మాత్రమే ఆ ఎస్టిమేట్స్ని మాత్రమే ఈరోజు కేంద్రం అంగీకరించడం జరిగింది. దానిలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికే 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వాటిని కూడా వాళ్ళు ఇచ్చే 12,500 కోట్లలో మినహాయిస్తా ఉన్నారు. అదేవిధంగా జల విద్యుత్ సంబంధించింది పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టిన ఈ 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తీసేస్తే ఇంకో 4,500 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయి. ఆ 4,500 కోట్ల రూపాయలతో బ్రహ్మాండం చేస్తా అంటున్నాడు. ఈరోజు తాత్కాలిక రాజధాని, తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్, తాత్కాలికమైన అసెంబ్లీ ఏ విధంగా ఉందో ఇదే కూడా తాత్కాలికమైనటువంటి అర్త్కమ్ కాఫర్ డ్యామ్ వరకే పూర్తి చేసేటువంటి ఆలోచనలో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఇది కూడా ఒక తాత్కాలిక బేసిస్ పైన చేస్తున్నారు తప్ప రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక దీర్ఘకాలికమైనటువంటి స్వప్నంగా దీన్ని పరిష్కారం చేయడానికి బదులు 2009 ఎన్నికల కోసం ఈరోజు ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలపైన భారం కాబోతా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఎన్నికల దృష్టితో కాకుండా సత్వరమే దీన్ని పూర్తి చేయడానికి ఒక దీర్ఘకాల దృష్టితో విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఇది పరిష్కారం చేయాలనేటువంటిది సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని తన ఎమ్మెల్యేల చేత తప్పట్లు కొట్టించుకునే కార్యక్రమమే తప్ప గడిచేటువంటి 3 సంవత్సరాల్లో 3,400 కోట్లు మినహా
తెచ్చిందేమీ లేదు చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంతో కేంద్రమే మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మట్లేదన్న విషయాన్ని సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామంటే పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారికి దేవుడి మీద భక్త లేదా ప్రసాదం మీద భక్త అన్న చందంగా పోలవరం మీద భక్తి కంటే కూడా అక్కడ అందులో వచ్చే కమిషన్ల మీద ఆయనకి భక్తి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అందుకు ప్రధానమైన ఉదాహరణ ఏదైతే రైట్ మెయిన్ కెలాన్ ఉందో దాన్ని నామినేషన్ బేసిస్ మీద తనకు కావలసిన అనుయాయులకి పనిచేసుకునే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ లో 6-7 ప్యాకేజెస్ కింద బొలినేని కృష్ణ అనేటువంటి ఆయనకి 2,257.59 కోట్లు నామినేషన్ మీద నారా చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టడం జరిగింది. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని 142.88 కోట్లకి మరి పుట్టా సుధాకర్ యాదవ్ గారు కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో దానిని కెల్లార్ అనేటువంటి కంపెనీకి నామినేషన్ మీద అప్పచెప్పేసేటువంటి కార్యక్రమం జరిగింది. అలాగే 55,000 టన్నులు ఇనుము ఇప్పటి వరకు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటిది. ఒక కాంట్రాక్టర్ కి ప్రభుత్వమే ఇనుము స్టీల్ సప్లై చేసేటువంటి కార్యక్రమం. అలాగే 100,000 టన్నులు సిమెంట్ కాంట్రాక్టర్ కి సప్లై చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాల ద్వారా ఫ్యూజీ మేస్టర్ అనేటువంటి కంపెనీకి అదేవిధంగా ట్రాన్స్ అయినటువంటి ప్రధానమైనటువంటి కంపెనీలన్నింటికి కూడా మరి తనకు కావలసినటువంటి వారికి మరి ఈ యొక్క వర్క్లన్నీ కూడా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చి వచ్చేటువంటి కమిషన్ల మీద చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా కూడా ఉందనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ గురించి ఒక్క మాట చెప్పలేదు. అలాగే 16,000 కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టు 40,000 కోట్ల రూపాయలకి ఎందుకు ఎగబాకిందో ఒక్క ముక్క చెప్పలేదు. కేవలం ఆయనే అభినవ కాటనగా మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నేనే తీర్చిదిద్దుతాననే విధంగా ఆయన చెప్పుకున్నాడు తప్ప ఎక్కడికే కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం కానీ నిజంగా జరిగేటువంటి విషయాలు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు. మేమందరం సిద్ధంగా ఉన్నాం. శాసనసభ సమావేశాలు ఇంకో 4 రోజులు పెంచండి.